వ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ సో బిగ్ బాస్ సీజన్ ఫోర్ శనివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి అన్నమాట సో కొన్ని కొన్ని ట్విస్ట్లు జరిగాయి అలాగే చాలా ఎమోషనల్గా అయ్యింది ఆదివారం ఎపిసోడ్ అలాగే సాటర్డే ఏమో నాగార్జున గారు వచ్చేసి ఒక ట్విస్ట్ ఇచ్చాడు సో అందులోని అంటే శనివారం ఎపిసోడ్లో అలాగే ఆదివారం ఎపిసోడ్లో ఏమేమి హైలైట్స్ అయ్యాయి అది ఎంతవరకు కరెక్ట్ ఎలిమినేషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం సో లెట్స్ స్టార్ట్ సో శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చేసి అఖిల్ ఎలిమినేట్ అవుతున్నాడు అవే ముందు హౌస్ లోపలికి పంపించి అందరితో కొంచెం మాట్లాడేసి సెల్ఫీ దిగేసి తర్వాత పంపించేయండి అఖిల్ని బయటికి అని అన్నాడు అయినప్పటికీ అది అంటే అది అబద్ధమే అఖిల్ ఎలిమినేట్ అవ్వలేదు కానీ అక్కడ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మీరు చూసేశారు కదా అంటే అఖిల్ తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోయాడు అంటే అందరూ కలిసి అఖిల్ని నామినేట్ చేసి బయటికి పంపించాలి అని అనుకున్నప్పుడు నేను ఎందుకు బయటికి వెళ్తాను నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తనని తాను డిఫెండ్ చేసుకోలేదు అంటే నాగార్జున గారు చెప్పారు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అందుకే అలాంటివి చేసుకోనప్పుడు ఇలాంటివి చూడాల్సి వస్తుంది సో ఇంకొకసారి అలా చేయకుండా స్ట్రాంగ్గా ఆడాలి కరెక్ట్గా ఆడాలి అని వార్నింగ్ ఇచ్చేసరికి అందరికీ కొంచెం బ్రెయిన్ వాష్ అయిందనమాట సో ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడనమాట సో మెహబూబ్ వచ్చేసి హౌస్లోకి బిగ్ బాస్ హౌస్లోకి ఆడడానికి వచ్చాడు ఆట మీదే బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు రిలేషన్స్కి అవన్నిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు ఈ టాస్క్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒకరికి హెల్ప్ చేసే విషయంలో కానీ సో అలాంటప్పుడు అట్లనే ఉండాలైన ఎందుకంటే ఇక్కడ సోహెల్ని అఖిల్ని ఫ్రెండ్షిప్ విషయంలో కొంచెం యూస్ చేసుకొని ఆ తర్వాత టాస్క్లు వచ్చేస వచ్చేసరికి వాళ్ళకి హెల్ప్ చే లేకుండా ఉన్నాడు చాలా సార్లు అలా ఉన్నట్టు ఆడియన్స్కి అనిపించి మేబీ ఆయనకి ఓట్లు రాలేదేమో అంటే ఓట్లు వేయలేదేమో ఆడియన్స్ అక్కడే కొంచెం మెహబూబ్కి నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆట ఆడడానికి వచ్చినప్పుడు ఆట ఆడకుండా ఇట్లాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసి టాస్క్లోకి వచ్చేటప్పటికి తన మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా కొన్ని హర్యానాకి కొన్నిసార్లు హెల్ప్ చేయకుండా ఉన్నాడు సోహెల్కి కొన్నిసార్లు హెల్ప్ చేయకుండా ఉన్నాడు అలాగే మొన్న రీసెంట్గా అఖిల్ విషయంలో కూడా గొడవ జరిగింది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పబ్లిక్ ఆయన మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఓట్లు తక్కువ వచ్చాయి అని నేను అనుకుంటున్నాను సో అదే జరిగింది కానీ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంటే టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంటే మెహబూబు కానీ ఇవన్నీ విషయాల ద్వారా ఓట్లు ఆయనకి తక్కువ వచ్చి ఉండొచ్చు అంటే నిన్న ఎలిమినేషన్స్లో మెహబూబ్ అస్సలు ఎలిమినేట్ అవ్వడం అనుకున్నాను మెహబూబ్ కంటే వీక్ కంటెస్టెంట్స్ ఇంకా ఉన్నారు కానీ మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కమెంట్స్ రూపంలో తెలపండి అలాగే సోమవారం ఈరోజు కాబట్టి నామినేషన్ ప్రక్రియ జరిగిపోతుంది చూస్తుంటే తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి హౌస్లో కూడా ఎక్కువ మెంబర్స్ లేరు ఒక సెవెన్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి